నమస్కారం తెలుగు జ్యోతి ఛానల్ కు స్వాగతం సుస్వాగతం ఈ ఛానల్లో జాబిలి 1 కి సంబంధించిన అన్ని పాఠ్యాంశాలను రెండు వీడియోలుగా చేయడం జరిగింది మొదటి వీడియోలో పాఠ్యాంశ వివరణను రెండో వీడియోలో పాఠ్య వ్యాకరణాన్ని ఇవ్వడం జరిగింది హాయ్ పిల్లలు ఇప్పుడు మనం 58వ పేజీలో ఉన్న దండ అనే పాఠ్యాంశానికి సంబంధించిన వ్యాకరణాన్ని చూద్దాం ఒకటో చూడండమ్మా వినండి మాట్లాడండి ఆ చూడండమ్మా గేయం పాడండి అభినయం చేయండి గేయాన్ని రాగయుక్తంగా పాడమని అడుగుతున్నారు దానితో పాటు అభినయం కూడా చేయమంటున్నారు ఆ చూడండమ్మా పాఠం బొమ్మ చూడండి ఎవరెవరు ఏం చేస్తున్నారో చెప్పండి పాఠం బొమ్మను చూసి అందులో ఎవరెవరు ఏం చేస్తున్నారో కూడా చెప్పమని అడుగుతున్నారు పాఠం బొమ్మను చూద్దాం పాఠం బొమ్మలో ఒక పాప పువ్వులను సూదితో గుచ్చుతున్నది వాళ్ళ అమ్మగారు తలలో పువ్వులు పెట్టుకుంటున్నారు ఇంకొక పాప తలలో పువ్వులు పెట్టుకొని అద్దంలో చూసుకుంటున్నది ఈ విధంగా మీరు చెప్తే సరిపోతుందమ్మా ఈ చూడండమ్మా ఏ పూల దండలను ఎవరెవరికి ఇచ్చారు గేయంలో ఏ పూల దండలను ఎవరెవరికి ఇచ్చారో చెప్పమని అడుగుతున్నారు చేమంతుల దండను అమ్మకు కనకాంబరం దండను అక్కకు లిల్లీ పూల దండను చెల్లికి పొన్న పూల దండను పాపకు సన్నజాజి పూల దండను వదినకు గులాబీల దండను గుడికి బంతి పూల దండను దర్వాజాకు మల్లెపూల దండను గేయంలోని పాపకు ఇచ్చారు ఈ చూడండమ్మా నీకు ఏ పువ్వులంటే ఇష్టం ఎందుకు ఇష్టం ఇక్కడ మీకు ఏ పువ్వులంటే ఇష్టమో చెప్పమంటున్నారు ఎందుకు ఇష్టమో కూడా చెప్పమంటున్నారు ఉదాహరణకు నాకు మల్లెపూలంటే చాలా ఇష్టం ఎందుకంటే అవి మంచి సువాసననిస్తాయి ఈ విధంగా చెప్పొచ్చమ్మా ఊ చూడండమ్మా పూలదండలు ఎప్పుడెప్పుడు ఉపయోగిస్తారు ఎవరెవరికి వేస్తారు పూలదండలను ఎప్పుడెప్పుడు ఉపయోగిస్తారో చెప్పాలి ఎవరెవరికి వేస్తారో కూడా చెప్పాలి పూలదండలను దేవుని గుడిలో విగ్రహాలకు వేయడానికి పెండ్లిలో పెళ్లి కుమారుడు పెండ్లి కుమార్తె వేసుకొనుటకు సన్మాన సభలో సన్మానం చేస్తున్న వ్యక్తికి వేయడానికి రాజకీయ సభలలో నాయకులకు వేయడానికి సినీ కార్యక్రమాలలో కథానాయకుడు కథానాయికకు వేయడానికి మొదలగు వాటిలో పూలదండలను ఉపయోగిస్తూ ఉంటారు రెండో చూడండమ్మా చదవండి అని ఉంది ఆ చూడండి గేయంలో కింది వాక్యాలు పదాలు గుర్తించండి వాక్యాల కింద గీత గీయండి పదాలకు సున్నా చుట్టండి గేయంలో కింద ఇచ్చినటువంటి వాక్యాలు పదాలు గుర్తించమని అడుగుతున్నారు వాక్యాల కింద గీత గీయమంటున్నారు పదాలైతే వాటికి సున్నా చుట్టమని చెప్తున్నారు మొదటి వాక్యం చూద్దాం చేమంతుల దండ అమ్మకిచ్చిన ఈ వాక్యం గేయంలో మూడవ లైన్లో ఉన్నది రెండవది పొన్నపూల దండ పాపకిచ్చిన ఈ వాక్యం గేయంలో ఆరవ లైన్లో ఉన్నది మూడవది ఇంటి దర్వాజకు బంతిపూ దండ ఈ వాక్యము గేయంలో తొమ్మిదవ లైన్లో ఉన్నది నాలుగవది పొన్నపూల గులాబీల సన్నజాజి సిరిమల్లె ఈ పదాలను గేయంలో గుర్తించి సున్నాను చుట్టాలి పొన్నపూల అనే పదం గేయంలో ఆరవ లైన్లో ఉన్నది గులాబీల అన్న పదం గేయంలో ఎనిమిదవ లైన్లో ఉన్నది సన్నజాజి అనే పదం గేయంలో ఏడవ లైన్లో ఉన్నది సిరిమల్లె అనే పదం గేయంలో చివరి లైన్లో ఉన్నది ఈ విధంగా వాక్యాలను గీతలతోనూ పదాలను సున్నాతోనూ గుర్తిస్తే సరిపోతుందమ్మా తర్వాత ఆ చూడండమ్మా గేయంలో దండ అన్న పదానికి డబ్బాను గీయండి అని చెప్తున్నారు గేయంలో దండ అనే పదం ఎక్కడ ఉందో గుర్తించి దాని చుట్టూ డబ్బాను గీయాలి సూది దారం తోటి దండ గుచ్చిన దండ అనే పదానికి డబ్బాను గీద్దాం చేమంతుల దండ అమ్మకిచ్చిన
దండ అనే పదానికి డబ్బాను గీద్దాం. కనకాంబరం దండ అక్కకిచ్చిన దండ అనే పదానికి డబ్బాను గీద్దాం. లిల్లీ పూల దండ చెల్లెకిచ్చిన దండ అనే పదానికి డబ్బాను గీద్దాం. పొన్న పూల దండ పాపకిచ్చిన దండ అనే పదానికి డబ్బాను గీద్దాం. సన్నజాజి దండ వదినకిచ్చిన దండ అనే పదానికి డబ్బాను గీద్దాం. గులాబీల దండ గుడిలకిచ్చిన దండ అనే పదానికి డబ్బాను గీద్దాం. ఇంటి దర్వాజకు బంతిపూ దండ దండ అనే పదానికి డబ్బాను గీద్దాం. నా చిట్టి జడకేమో సిరిమల్లె దండ దండ అనే పదానికి డబ్బాను గీద్దాం. ఈ విధంగా గేయంలో దండ అనే పదాన్ని గుర్తిస్తే సరిపోతుందమ్మా. ఈ చూడండమ్మా, కింది వాక్యాల్లో దండ పదాన్ని గుర్తించి సున్నాను చుట్టండి. కింది వాక్యాలలో దండ అనే పదం ఎక్కడ ఉందో గుర్తించి దాని చుట్టూ సున్నాను గీయమని చెప్తున్నారు. మొదటి వాక్యం, పాప పూలను దండగా గుచ్చింది. దండ అనే పదానికి సున్నాను చూడదాం. రెండో వాక్యం, పాప గుడికి దండ తెచ్చింది. దండ అనే పదానికి సున్నాను చూడదాం. మూడో వాక్యం, పూజారి దేవుడికి దండ వేశాడు. దండ అనే పదానికి సున్నాను చూడదాం. ఈ విధంగా దండ అనే పదాన్ని గుర్తించి సున్నాను చుడితే సరిపోతుందమ్మా. ఈ చూడండమ్మా, కింది బొమ్మ చూడండి, పదాన్ని చదవండి, అక్షరాలు చదవండి. కింద బొమ్మ ఏమిటమ్మా? అది గద. పదాన్ని చదువుదాం, గద. అక్షరాలు చదువుదాం, గా ద గా ద. ఓ చూడండమ్మా, కింది గళ్ళలోని అక్షరాలు చెప్పండి. కింది గళ్ళలో కొన్ని అక్షరాలున్నాయి, వాటిని చెప్పమని అడుగుతున్నారు. గా ద వా డ సున్నా. వాటి కింద ఒకటి రెండు మూడు నాలుగు ఐదు అనే అంకెలు కూడా ఉన్నాయి. పక్కన ఉన్న ప్రశ్నలు చూద్దాం. ఒకటవ అక్షరం ఏమిటి? అక్కడ ఒకటవ అక్షరం ఏముందమ్మా? గా. రెండవ అక్షరం ఏమిటి? అక్కడ రెండవ అక్షరం ఏముందమ్మా? ద. రెండు మూడు నాలుగు అక్షరాలు కలిపి చదవండి. రెండవ అక్షరము ద, మూడవ అక్షరము వా, నాలుగవ అక్షరము డ. మూడు కలిపి చదివితే దవడ. రెండు ఐదు నాలుగు అక్షరాలు కలిపి చదవండి. రెండవ అక్షరము ద, ఐదవ అక్షరము సున్నా, నాలుగవ అక్షరము డ. అన్నీ కలిపి చదివితే దండ. రెండు నాలుగు అక్షరాలు కలిపి చదవండి. రెండవ అక్షరము ద, నాలుగవ అక్షరము డ. రెండు కలిపి చదివితే దడ. మూడు ఐదు రెండు అక్షరాలు కలిపి చదవండి. మూడవ అక్షరము వా, ఐదవ అక్షరము సున్నా, రెండవ అక్షరము ద. అన్నీ కలిపి చదివితే వంద. ఈ విధంగా మీరు చెబితే సరిపోతుందమ్మా. ఊ చూడండమ్మా, కింది పదాలు వాక్యాలు చదవండి. ద అక్షరం కింద గీత గీయండి. కింద కొన్ని పదాలు వాక్యాలు ఇచ్చారమ్మా, వాటిల్లో ద అనే అక్షరం ఎక్కడ ఉందో గుర్తించి దాని కింద గీత గీయమంటున్నారు. గద, ద కింద గీతను గీద్దాం. వంద, ద కింద గీతను గీద్దాం. దవనం, ద కింద గీతను గీద్దాం. దవడ, ద కింద గీతను గీద్దాం. గడ, ఇందులో ద లేదు కాబట్టి గీత గీయక్కర్లేదు. కంద, ద కింద గీతను గీద్దాం. వందనం, ద కింద గీతను గీద్దాం. దడదడ, ద కింద గీతను గీద్దాం. జడ, ఇందులో ద లేదు కాబట్టి గీత గీయాల్సిన అవసరం లేదు. దండ, ద కింద గీతను గీద్దాం. నందనం, దా కింద గీతను గీద్దాం. గబగబ, ద అనే అక్షరం లేదు కాబట్టి గీత గీయనవసరం లేదు. దడ, దా కింద గీతను గీద్దాం.
దంతం దాకింద గీతను గీద్దాం. చందనం దాకింద గీతను గీద్దాం. గడగడ దా అనే అక్షరం లేదు కాబట్టి గీత గీయనవసరం లేదు. వడ దీనిలో కూడా దా అనే అక్షరం లేదు కాబట్టి గీత గీయడానికి లేదు. గండం దీనిలో కూడా దా అనే అక్షరం లేదు కాబట్టి గీత గీయనవసరం లేదు. కదనం దా అనే అక్షరం కింద గీతను గీద్దాం. దబ దబ దా అనే అక్షరం కింద గీతను గీద్దాం. కింది వాక్యాలను చూడండి. ఆ పలక జలజ పలక, దీనిలో దా అనే అక్షరం లేదు. ఆ దండ వసంత దండ, దా అనే అక్షరం కింద గీతను గీద్దాం. ఆ బలపం వనజ బలపం, దీనిలో కూడా దా అనే అక్షరం లేదు. ఆ గంప లత గంప, దీనిలో కూడా దా అనే అక్షరం లేదు. ఈ విధంగా మీరు దా అనే అక్షరాన్ని గుర్తించి గీతను గీస్తే సరిపోతుందమ్మా. మూడో చూడండి అమ్మా, రాయండి అని ఉంది. ఆ చూడండి, కింది చుక్కలు కలుపుతూ అక్షరాలు రాయండి, కలిపి చదవండి. కింద కొన్ని చుక్కలు ఇచ్చారమ్మా, వాటిని కలుపుతూ అక్షరాలు రాయమంటున్నారు, వాటిని కలిపి చదవమంటున్నారు. దమ్ డమ్ దమ్ డమ్ దమ్ తమ్ దమ్ తమ్ వం దా నం వందనం. కింద ఇచ్చిన నాలుగు గళ్లలో ఉన్న చుక్కలను కలుపుతూ అక్షరాలు రాసి మీరు వాటిని కలిపి చదవాలమ్మా. ఆ చూడండమ్మా, కింది పదాలు చూసి గీతల్లో అందంగా రాయండి. కింద కొన్ని పదాలు ఇచ్చారమ్మా, వాటిని చూసి గీతల్లో అందంగా రాయమని చెప్తున్నారు. పదాలు చదువుదాం. దవడ వరద గరక వదనం వంకర. ఈ పదాలను మీరు అందంగా ఆ గీతల్లో రాయాలి. ఈ చూడండమ్మా, బొమ్మను చూసి కింది ఖాళీల్లో సరైన పదాలు రాయండి. కింద కొన్ని బొమ్మలు ఇచ్చారమ్మా, వాటిని చూసి కింద ఇచ్చిన ఖాళీల్లో సరైన పదాలు రాయమని చెప్తున్నారు. మొదటి చూడండమ్మా, దేవుని మెడలో అక్కడ ఏం బొమ్మ ఉందమ్మా? దండ కదా. మీరు కింద ఇచ్చిన ఖాళీలో దండ అని రాయాలి. దేవుని మెడలో దండ వేద్దాం. రెండో చూడండమ్మా, భీముని చేతిలో అక్కడున్న బొమ్మ ఏంటమ్మా? గద కదా. కాబట్టి మీరు కింద ఇచ్చిన ఖాళీలో గద అని రాయాలి. భీముని చేతిలో గద ఉన్నది. మూడో చూడండమ్మా, ఏనుగు అక్కడ ఏం బొమ్మ ఉందమ్మా? దంతం బొమ్మ. కాబట్టి మీరు కింద ఇచ్చిన ఖాళీలో దంతం అని రాయాలి. ఏనుగు దంతం తెల్లన. ఈ విధంగా మీరు రాస్తే సరిపోతుందమ్మా. ఈ చూడండమ్మా, గళ్లలోని అక్షరాలతో పదాలు రాయండి. గళ్లలో కొన్ని అక్షరాలు ఇచ్చారమ్మా, వాటితో మిమ్మల్ని పదాలు రాయమంటున్నారు. మొదటి పదం వాళ్లే ఇచ్చారు, శనగ. రెండవ పదం నగ. మూడవ పదం జడ. నాలుగవ పదం పడగ. ఐదవ పదం అనప. ఆరవ పదం నడత. ఈ విధంగా మీరు పదాలు రాస్తే సరిపోతుందమ్మా. ఊ చూడండమ్మా, కింది పదాలలో మొదటి అక్షరం తొలగించగా ఏర్పడే కొత్త పదాలు పక్కన రాయండి, చదవండి. ఏం చెప్తున్నారమ్మా ఇక్కడ? కింద కొన్ని పదాలు ఇచ్చారు, వాటిలో మొదటి అక్షరాన్ని తొలగించమంటున్నారు. ఆ తర్వాత వచ్చే కొత్త పదాన్ని పక్కన ఇచ్చిన ఖాళీలో రాయమంటున్నారు, తిరిగి వాటిని చదవమంటున్నారు. మొదటి చూడండమ్మా, తగరం. దానిలో మొదటి అక్షరమైన తాని తొలగిస్తే ఏం మిగులుతుందమ్మా? గరం. రెండవది సవరం. దీనిలో మొదటి అక్షరమైన సాను తొలగిస్తే ఏర్పడే కొత్త పదం వరం. మూడవది పవనం. ఈ పదంలో ప అనే అక్షరాన్ని తొలగిస్తే ఏర్పడే కొత్త పదం వనం. సరసం.
దీనిలో సా అనే అక్షరాన్ని తొలగిస్తే ఏర్పడే కొత్త పదం రసం. శనగ దీనిలో సా అనే మొదటి అక్షరాన్ని తొలగిస్తే ఏర్పడే కొత్త పదం నగ. దవడ దీనిలో మొదటి అక్షరమైన ద తొలగిస్తే ఏర్పడే కొత్త పదం వడ. ఈ విధంగా మీరు కొత్త పదాలను రాసి చదవాలి. నాలుగో చూడండమ్మా, సృజనాత్మకత అనుంది. కింది బొమ్మను చూడండి, మీరు గీయండి, రంగులు వేయండి, పేరు రాయండి. కింద ఒక బొమ్మని ఇచ్చారమ్మా, ఆ బొమ్మ ఏమిటి? దండ బొమ్మ. ఆ దండ బొమ్మను మిమ్మల్ని గీయమంటున్నారు, రంగులు వేయమంటున్నారు, తరువాత దండ అని పేరు కూడా రాయమంటున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వీడియో నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ను ట్యాప్ చేయండి.